హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్న నవీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్న. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ గేమర్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ స్టార్స్ కూడా వస్తున్నాయి, 100 స్టార్స్ అని వచ్చినాయి. అండ్ ఇదేంటి, ఇంతకీ దీనివల్ల ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే మనం ఇంకా గేమ్ ఆడలేమా, ఇది కనుక తక్కువ అయితే ఏంటి అనేది అన్నీ కూడా ఈరోజు అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ ఈ అప్డేట్ అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లక్కీ వీల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్న. మీ యొక్క ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ నాకైతే చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది అన్న. ప్రతి లైక్ కూడా నన్ను సపోర్ట్ చేసి బూస్టప్ చేస్తుంది అనమాట. డోంట్ ఫర్గెట్ ఇట్ అన్న. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సింగపూర్ సర్వర్ అనమాట. అండ్ లక్కీ వీల్ ఈవెంట్ అయితే ఉంది వీళ్ళ దాంట్లో వచ్చేసి. అండ్ లక్కీ వీల్ ఈవెంట్ వచ్చేసి వీళ్ళ దాంట్లో ఉంది. అండ్ ఈ లక్కీ వీల్లో ఒక కొత్త బండ్లు అయితే తీసుకొచ్చారు. బండ్లు అయితే మీరు చూసేయండి, అంటే బండ్లు అయితే ఇట్లా ఉంది అన్నమాట. అండ్ తర్వాత హెల్మెట్ కూడా ఇలాగ ఉంది. అండ్ షూస్ వచ్చేసి ఏదో యావరేజ్ అన్న. అండ్ తర్వాత ఫ్యాంట్ అన్న, ఫ్యాంట్ కొంచెం చూడడానికి బాగానే ఉంది భయ్య. అంత తర్వాత వచ్చేసి టాప్ అన్నమాట. టాప్ ఏదో కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చినాం, పర్లేదు అనిపించేలా ట్రై చేశారన్నమాట. పర్లేదన్న. ఆ తర్వాత వచ్చేసి మనకి లక్కీ వీల్లో అండ్ మెగ్ స్కిన్ తీసుకొచ్చారు, సింగిల్ డ్యామేజ్ డబుల్ రిలోడ్ స్పీడ్ తోటి. పర్లేదు, ఏదో ఉంది అన్న పేరుకి. అండ్ ఆ తర్వాత దీనికి వచ్చేసి కింగ్ ఫిషర్ స్కిన్ అయితే తీసుకొచ్చారు, సింగిల్ రన్ సింగిల్ అకరెన్సీ తోటి. మొన్నీ డైమండ్స్కి పెట్టాడు. అండ్ ఇంకో ఫిమేల్ బండ్లు కూడా తీసుకొచ్చారు. ఈ ఫిమేల్ బండిలో హెయిర్ ఏదో కొత్తగా ఉంది. ఆ తర్వాత ఫేస్ మాస్క్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక బండిల్లో సెట్ అలాగే అనిపిస్తుంది, కొంచెం ఇలాంటిదే మేల్ బండి ఉండేది కదా దానిలా అనిపించింది అన్న నాకు. అంతే, అంతకు మంచి ఏం లేదు. అండ్ ఇంకా కొంచెం కొంచెం మంచివి అయితే తీసుకొచ్చారన్న. లక్కీ వీల్ ఈవెంట్ అయితే అది అన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీనికోసం అయితే మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ 100 స్టార్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా 100 స్టార్స్ ఉన్నాయి. 100 స్టార్స్ ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి ది బేసిక్ స్కోర్ ఈజ్ 100 అని చెప్తున్నారు ఇలా వచ్చేసి. అండ్ మన బిహేవియర్ని బట్టి ఇక్కడ మనకు స్కోర్ అయితే ఉంటుందంట. నార్మల్ గేమింగ్ బిహేవియర్గా ఉంటే కనుక వీక్ వీక్ ఇంక్రీజ్ అయితే ఉంటుందంట. అండ్ కన్ఫర్మ్ రిపోర్ట్స్ అబౌట్ యూ సిస్టమ్ డిటెక్టెడ్ ఇంప్రూవర్ బిహేవియర్ డిఫైడ్ ద స్కోర్. అంటే మనకు వచ్చేసి మన బిహేవియర్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా, మనకి ఏమైనా రిపోర్ట్లు కట్టా పెట్టినట్టయితే మన స్కోర్ అయితే తగ్గుతూ ఉంటుందంట. అండ్ స్కోరు కనుక పెరిగినట్టయితే ఈ వీక్లీ రివార్డ్ బై మెయింటైన్స్ పర్ఫెక్ట్ స్కోర్ ఆఫ్ 100 ఏ వీక్ వితౌట్ ఎనీ స్కోర్ డిస్కషన్స్. అంటే వీక్లో ఎప్పుడు కూడా స్కోర్ తగ్గకుండా లేకుండా పెరగకుండా జస్ట్ 100గానే ఉంటే మనకు వచ్చేసి రివార్డ్ అయితే వస్తుందంట. అండ్ ఎ స్కోర్ బిలో 90 విల్ బి ర్యాంక్ రిజల్ట్ బ్యాలెన్స్ సిఎస్ ర్యాంక్డ్. 90 కంటే తక్కువ అయితే మన స్కోర్ ఉంటే కనుక సిఎస్ ర్యాంక్ అయితే మనమైతే ఆడలేమంట, బ్యాన్ చేస్తారంట. అండ్ తర్వాత వచ్చేసి ఫ్లక్చువేషన్స్. ఫ్లక్చువేషన్స్ అంటే ఇంప్రూవర్ యాక్షన్స్ ఏఎఫ్కే రిపోర్ట్, ఇంకా వెర్బల్ అబ్యూస్, టాక్సిక్ బిహేవియర్ ఇట్లాంటివన్నీ కనుక ఉంటేనంట మనకు వచ్చేసి బిలో 30 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే, అండ్ 30% లోపు కనుక స్కోర్ ఉంటే కనుక మనకి వెర్బల్ డిసిషన్ కింద ఒక రిపోర్ట్ అయితే ఇస్తారంట. ఆ తర్వాత 40 to 50 వచ్చేసి స్కోర్ డౌన్ అన్న. అండ్ ఆ తర్వాత 50 to 70 వచ్చేసి స్కోర్ డిడక్షన్ అంట. అండ్ అలా అయితే స్కోర్స్ అయితే ఉంటాయంట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్కోర్స్ అయితే చెప్తాను చూడండి. 90 ఉంటే కనుక మనకి సిఎస్ ర్యాంక్ అయితే బ్యాన్ చేస్తారంట. ఆ తర్వాత 80 ఉంటే కనుక మనకి సిఎస్ ర్యాంక్ అండ్ బిఆర్ ర్యాంక్ కూడా మనం అయితే ఆడలేమంట. అంటే 80 ఉందనుకో మన దగ్గర స్కోరు, బిఆర్ ర్యాంకు సిఎస్ ర్యాంకు రెండు ఆడలేమంట. అండ్ 60 కంటే తక్కువ ఉంటే మనకి టీమ్ మోడ్స్ ఉంటాయి కదా ర్యాంకుల్లో, టీమ్ మోడ్లు ఇట్లా మనకి ఇలా టీమ్ మోడ్ ఉంటుంది, స్క్వాడ్ మోడ్లు కట్ట, ఇవేమీ కూడా ఆడలేమంట. అంటే మనకి ఎవరు రిపోర్ట్ చేయకుండా మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా కూడా మనకి ఎవరు కూడా ఏమీ చేయకుండా అయితే ఉండదు అన్నమాట. అండ్ అలా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి. అండ్ మీకు వచ్చేసి ఇంకొక అప్డేట్ అయితే చూపిస్తాను. అండ్ ఈ అప్డేట్ వచ్చేసి మీకు అయితే నచ్చుద్దని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాఫ్ అప్డేట్ కూడా రావచ్చు అని అయితే అనుకుంటున్నాను. మీరైతే స్కోర్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి, ఎక్కువ ఆడితే కనుక స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఏమన్నా చేస్తే కనుక మనకైతే స్కోర్ అయితే డిక్రీజ్ అయ్యింది. స్కోర్ కనుక డిక్రీజ్ అయితే మనకైతే ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తాం అయితే జరుగుద్ది. అంతే అన్న, అంతకుమించి అయితే ఏమీ లేదు. స్కోర్ వల్ల యూజెస్ అదే అన్నమాట. అండ్ ఈ స్కాఫ్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ టాప్అప్ ఈవెంట్లో మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్ అన్న. నెక్స్ట్ వచ్చేసి మీకోసం అయితే ఒక కొత్త వీడియో అయితే చేస్తానన్నమాట. యా EOR P5 కోసం ఫుల్ రివ్యూ అయితే రేపు అయితే చేస్తానన్నమాట. అండ్ ఈ వీడియోని చూసేదానికి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్న. థ్యాంక్ యూ.